అన్నమయ్య జిల్లా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటకు మదనపల్లికి విచ్చేసిన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మదనపల్లి పట్టణంలో స్థానిక భువనేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. స్వామి వెంకటేష్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ప్రపంచ స్థాయి హిందూ దేవాలయం భువనేశ్వరి అమ్మవారి ఆలయాన్ని బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు స్వామి వెంకటేష్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోట్లాది రూపాయల వ్యయంతో స్వామి వెంకటేష్ ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. హిందూ ధర్మ వ్యాప్తి కోసం స్వామి వెంకటేష్ చేస్తున్న సేవలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొనియాడారు. అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారి యొక్క దివ్యశక్తి అనుగ్రహంతో ఈ ఆలయంలో అమ్మవారి శక్తితో పవిత్రతతో అనేక రకాలైన మూర్తులు ఉద్భవించాయి. వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి ఇక్కడ దిగి వచ్చారా. శివుడు యొక్క లింగం అద్భుతమైనటువంటి శక్తితో ఉన్న లింగం. శివుడే ఇక్కడ ఉన్నారా? అలానే భక్తుడంటే ప్రతీక ఆంజనేయుడు. రాముణ్ణి ఆరాధించినటువంటి ఆంజనేయుడు. సమాజ కార్యం కోసం ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిని ఆంజనేయుడు వారు ఆరాధించారు. సమాజం అర్థం చేసుకోవాల్సింది ఆంజనేయుడు, వారి యొక్క భక్తి. ఆ భక్తికి ప్రతిబింబం ఈ ఆలయంలో అమ్మవారి అనుగ్రహంతో వారు కూడా ఇక్కడ ఉండడం అనేది మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి. ప్రతి హిందూ ధర్మ అనుసరించేటువంటి వ్యక్తులు సందర్శించవలసినటువంటి మహాక్షేత్రంగా నా అనుభూతిని వ్యక్తం చేస్తున్నాను.